हेलो हाय फ्रेंड्स अंदर की नमस्कार अंदर बहुनारा अच्छे निना बालगम मूवी चूड़ जरिए दिन रिव्यू अच्छे मे मुझे तीव जी अंदर टाकीसलो चूस्टर मूवी अने मेमने पल्लेटूर टाकीसला चूसा अदसा बिग स्क्रीन पै मूर सर्पंच गार आलरे बिग स्क्रीन अरे अंदर की बालगम सिम अच्छे चूप्ट जरिए आ सिम बलगम मन के बलम అంటే బలగం అంటే మన చుట్టాలు లేదా మన అన్నదమ్ములు మన తోడబుట్టిన వాళ్ళది ఒక బలగం మూవీ అన్నట్టు. ఈ మూవీ చూసుకుంటే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ మూవీలో మనం చూసుకుంటాం. ఒక ఆడిబిడ్డ అంటే ఎలా ఉంటుందో, అన్నదమ్ము ఆడిబిడ్డ వాళ్ళ అల్లుడు అన్నదమ్ములు ఎలా ఉన్నారో ఈ చిత్రం చూపించారు. ఈ చిత్రంలో ఏంటిది అని అంటే మనం ప్రతి చుట్టాలు వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూ అవుతుంది, అంటే తాగినప్పుడు లేకపోతే తిన్నప్పుడు ఏదో చిన్న గొడవలు అవుతాయి. అదే పంతాలకు పోయి పెద్ద పెరిగేదాకా విడిపోతూనే ఉంటారు. ఏదో ఆడొచ్చినప్పుడు మనం మాట్లాడకపోవడం, మనం వచ్చినప్పుడు వాడు మాట్లాడకపోవడం, ఇదే అంటే అదే పట్టింపులు బట్టి ఏదో దాంట్లో మళ్ళీ దాన్నే తీసుకొచ్చి తవ్వి ముంగటేసి మళ్ళీ లొల్లి పుట్టించుకోవడం. ఇది బలగం సినిమా అంటే ఇలా లొల్లులతోటి ఒక పోయేటప్పుడు ఏం తీసుకపోము అని ఒకరు చెప్తారు, కానీ ముళ్ళే పట్టుకపోం ఏం పట్టుకపోం. కాకపోతే ఈ సినిమాలో అయితే తండ్రి చనిపోయినా కానీ అల్లుళ్ళు కొడుకులు కలిసి ఉండాలనే ఒక పిండం ఉంటుంది కదా, తన చనిపోయిన వాళ్ళే పిండం కూడా ముట్టుకోలేదు చనిపోయిన అలా తండ్రి. ఆ పిండంతో ఎన్ని జీవితాలు కలిశాయో ఎన్ని ఎందరో ఈ సినిమా వల్ల చాలా విలేజ్లలో చాలా రకాలుగా అయితే కొందరు కలిశారు. అయితే మా ఊళ్ళో కూడా చూసుకోవచ్చు మీరు, మేము ఎంతమందిని చూసాము. ఒక ఊరు ఊరంతా కదిలొచ్చింది బలగం మూవీ చూడడానికి. కాకపోతే సీన్ అయితే అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏంటిది అని అంటే పట్టింపులు పంతాలు అన్నీ ఇడిసబెట్టాలి, అన్నీ ఇడిసబెట్టి మన మీందో మన ఇప్పుడు ప్రేమలు కావాలి. ఫస్ట్ మనకు ప్రేమ ఉందనుకోండి, ప్రేమ ఉంటే ఏదైనా గెలుస్తాం. కాకపోతే ఇక్కడ ప్రేమ లేక చిన్నదానికి బాగా చిన్నదానికి మర్యాద లేక లేకపోతే ఉంటాయి మర్యాదలు ఉంటాయి, ఆ మర్యాదలు అన్నింటినీ పట్టించుకోవాలి. ఆ చిన్నదానికి మాత్రం కోపానికి రావద్దు, అంటే చిన్న చిన్న ఉంటాయి కదా అవి అప్పుడు మందం అనాలే ఇడిసెట్టాలా మళ్ళీ కలిసి ఉండాలి అలా ఉంటాయని. కాకపోతే ఈ బలగం సినిమాలో కుటుంబం మొత్తం కలగకపోతే ఆ చనిపోయిన తను అయినా కూడా ఈ కుటుంబాన్ని కలిపిండు, చనిపోయి కూడా కలిపిండు. ఈ తాత చనిపోయి కూడా బతుకున్నప్పుడు చేయలేని పని చనిపోయాక చేసిండు. ఎందుకంటే అలా మనలు మనల ప్లాన్లతోటి ఈ అల్లుళ్ళు కొడుకును ఇద్దరిని అయితే కలిపిండు. వీళ్ళిద్దరితోటి పంతంతో అందరూ కోపాలు దానికి దీనికి దారితీస్తాయి. కాకపోతే లాస్ట్కు వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఈ కొడుకేమో ఆడబిడ్డ కూతురుని ఇచ్చిన తర్వాత ఆ కాకి అనేది ముద్ద తినిపోతుంది. వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకున్నా వీళ్ళు ఎన్ని ఒక ఆయన 5 మేకలకు వస్తాడు, ఒక ఆయన 10 మేకలకు వస్తాడు. కాకపోతే అవన్నీ పెద్దరికానికి తప్ప కలిసి చేసామన్నది లేదు. అక్కడ ఫస్ట్ ఏంటిదంటే అందరం కలిసిపోయామా, అందరం కలిసి మంచి ఆడబా సంబరంగా చేసామా, చేసి మనస్ఫూర్తి ముక్తనే ఆత్మనే శాంతిస్తుంది. కాకపోతే ఇక్కడ మనస్ఫూర్తికి కాదు, ఏదో రుబాబు కొద్దీ ఏదో ఆడంబరంగా చేసేసారు. కానీ అందుకు కాకి అనేది ఆ తాత రూపంలో వచ్చి అది ముట్టలేకపోయింది. ఆ కాకి అనేది వీళ్ళందరూ కలిసిపోయిన తర్వాత ఆ కాకి అనేది ముట్టి తింటుంది. ఇది బంధం బలం యొక్క స్టోరీ. మీరు ఇదంతా సూది అనుకోవచ్చు, కాకపోతే మీకు ఏది అనుకోవచ్చు, మీరు ఏమి అర్థం కావట్లేదు అనుకోవచ్చు. కాకపోతే ఒకసారి మీరు వెళ్ళి బలగం సినిమా అయితే చూడండి, ఎందుకంటే డిస్టర్బ్ అవ్వకుండా చూడండి బలగం మూవీ అనేది. ఏ అమ్మాయి ప్రియో బలగము అనేది మీరు డిస్టర్బ్ అవ్వకుండా దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టి చూడండి. నేను చెప్పిన విషయాలు కాకుండా మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ డబ్బు సంపాదన అది కాదు, ముందు మన బంధం ఏంది, మన రక్తం ఏంది, మనం ఎలా కలిసి ఉండాలి, ఎలా కలిసి ఉంటే మనం ఎలా ఎదగగలుగుతాం, అన్నిట్లలో మనకి ఏ తోడు ఉంటుంది అనేదాన్ని ఈ సినిమాలో చూపించారు. మీకు నచ్చే ఒకసారి మీరు వెళ్ళేసి బలగం మూవీ అయితే చూడండి. నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయో లేదో అనుకుంటూ కింద కామెంట్ రూపాయలు తెలియచేయండి. మీ ఊళ్ళో కూడా మీ సర్పంచ్ అంటే చాలా గ్రామాల్లో కూడా ఈ బలగం మూవీని అయితే ప్రదర్శిస్తున్నారు.
పెద్ద బిగ్ స్క్రీన్ అని పెట్టేసి చాలా ఊళ్ళలో చాలా జరిగాయి ఆల్రెడీ. మా ఊళ్ళో కూడా అయిపోయింది, మొన్న జన్నారంలో జరిగింది, అదేవిధంగా మొన్న ఎక్కడెక్కడో చిన్న చిన్న పల్లెటూళ్ళలో జరిగిపోయినాయి. మీ దగ్గర కూడా మీ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా బలగమని చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఎవరైనా మీరనేది ఫ్రీగానే చూడవచ్చు బలగ మూవీ, ప్రత్యేకంగా టాకీస్కి వెళ్ళి చూడడం అవసరం లేదు. మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఇలాంటి స్టోరీస్ కోసం లేట్ చేయకుండా.